సార్ ఈ ఇంట్లో ఉండే మీరేనా సార్ మీ పేరు చెప్పండి సార్ పేరు చెప్పండి అంటే పాట పడతారేంటి సార్ పేరు చెప్పండి ఏం కావాలి పేరు చెప్పమంటే పాట పాడుతున్నాడు సార్ ఆడి కొంచెం నత్తి సారీ ఆడికి బాగా నత్తి నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోంక్సే కదా తుప్పలు తుల్తూనే ముందు ఎక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు చెప్పు నీకు ఏడు కావాలి రే ఉదయ్ ఎక్కడికి రా బ్యాగ్ వేసుకొని బయలుదేరావు ఊరు వెళ్తున్నావా ఏ ఊరికి రా అల్లగడ్డ ఎందుకు వెళ్తున్నావురా రవిగాడి పెళ్లికాడు నిన్న కాల్ చేసి పెళ్లికి రమ్మన్నాడు రా నాకేమో కుదరట్లేదు నేను రాలేదు ఎందుకు అని అడిగితే ఏమని చెప్తావు నువ్వు ఆగు నేను చెప్తా నాకు ఒంట్లో బాగాలేదని చెప్పు ఏమైందని అడిగితే ఏం చెప్తావు నేను చెప్తా ఆగు తలనొప్పి కడుపు నొప్పి మోకాలు నొప్పి నడుము నొప్పి దగ్గు జలుబు జ్వరం ఇవన్నీ వచ్చాయని చెప్పే ఇవన్నీ నేను చెప్పాలంటే రెండు రోజులు పడుతుంది దీని బదులు సచ్చిపోయామని చెప్తా నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలు ఈ బెడ్ షీటే కింద నేసి పడుకుంటే చల్లగా నిద్ర పడతాదిరా అవును పోలే ఇంకెంతసేపు రాయే ఏంటండి కింద పడుకుంటున్నారు ముందు నువ్వు కూకు శుభ్రం కూకు ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో అంత డబ్బులు పెట్టి డబుల్ కోట్ మంచం కొన్నది ఇలా కింద పడుకోనిక నడవండి అక్కడ పడుకుందరు అబ్బా నువ్వు చెప్పింది పూర్తిగా ఆలకించు కదా నువ్వు కూడా శుభ్రంగా సాపు తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటే నీకు చల్లగా నిద్ర పెట్టద్ది నేను ఇక్కడ పడుకోనండి నాకు ఆ మంచం మీదే బాగా నిద్ర పడుతుంది నీకు బాగా నిద్ర పడుతుంది నాకే పట్టుకుంటుంది ఏ ఎందుకు పట్టదు లోన్ తీసుకుని కొన్ని మంచం అది దాని మీద పడుకుంటే ఈఎంఐలు గుర్తొస్తాయి ఆ ఈఎంఐలు తెగిపోయినంత వరకు దాని మీద పడుకునే ప్రసక్తే లేదు సార్ ప్రోగ్రామ్ అంతా రెడీ అయిపోయింది సార్ ప్రింట్అవుట్లు తీసుకుని మీ దగ్గరికి తీసుకురావడమే 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటా ఓకే సార్ రాదేంటిది ఏమైంది దీనికి పని చెప్పలేదు యావయ్యా ప్రింటర్ తీసుకుని 10 రోజులు అవ్వలేదు సరిగా పని చేస్తలేదు అర్జెంట్ కరా సార్ ప్రింటర్ రిపేర్ ఉందన్నారు ఎక్కడా నీకోసమే చూస్తానయ్యా తొందరగా వచ్చి ఏమైందో చూడు బాగా దుమ్ము పట్టిపోయిందే ప్రింటర్ బాగానే ఉంది సార్ బాగా డస్ట్ పట్టిపోయింది అంతే మా షాప్కి తీసుకొస్తే క్లీన్ చేసిస్తాం కాకపోతే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది దాని బదులు మాన్యువల్లో చూసి మీరే క్లీన్ చేసుకుంటే 1000 రూపాయలు మిగులుతాయి మాన్యువల్లో చూసి మనమే క్లీన్ చేసుకుని 1000 రూపాయలు నొక్కేద్దాం ఓకే థ్యాంక్స్ అయ్యా సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా 1000 రూపాయలు కలిసి వచ్చేలా చేశాడు కదా ఓ అందేద్దాం 250లు పండగ చేసుకో యావయ్యా కస్టమర్లందరికీ ఇలా ఎవరి ప్రాబ్లమ్ని వాళ్ళే క్లియర్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తే మీ బిజినెస్ ఎలా సాగుద్దయ్యా ఒట్టి తెంగరోళ్ళ ఉన్నావు సార్ యాక్చువల్గా ఏం జరిగిద్దంటే ఇది మేము షాప్కి తీసుకెళ్లి క్లీన్ చేస్తే 1000 రూపాయల్లో అయిపోద్ది కానీ మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకుంటే అది కాస్త పెద్దదవుద్ది అప్పుడు మీరు సచ్చినట్టు షాప్కి తీసుకొస్తారు అప్పుడు ఎంత లేదన్నా ఓ 5-6 వేలు బిల్ వేస్తాం సో మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా కట్
కాటుక కనులే కనులే కాటుక కాటుక కనులాయే లారి 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 ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఒక మంచి కట్టెను తీసుకురండి. ఉన్న సాల వేటి బోల్డ్ కట్టెలు ఉన్నాయి కదా, బుర్రమది పెట్టి కాల్చుకుంటావు. అబ్బా తీసుకురండి. చెప్పలే ఏ కలర్ తేవాలో. అబ్బా ఏదో ఒకటి తిండి, రేపు ఆన్లైన్ లో మీటింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగా రిచ్ గా కనబడాలి. నువ్వు మాత్రం పుచ్చుకో నాకేళ్ళ కొంత, నీకు బ్యాక్గ్రౌండ్ మాత్రం రిచ్ కనిపించాలి. ఎవరు నాకైతే నవ్వుతారే. అబ్బా అవునే బోలే, ఇదేంటిది రోజు తమ్ముడితో బాక్స్ పంపించేదాను, ఈ రోజు తెరలికి ఇచ్చినావు. అంటే ఈ రోజు బియ్యంలో రాలేదండి, అందుకే తొందర అయింది. బియ్యంలో రాలేరలేదా, ఎందుకు ఏరలేదు? ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారమా? శుక్రవారం అయితే అంటే శుక్రవారం రోజున నేను ఉపవాసం ఉంటాయి కదండి. ఎరా ఏం చేస్తున్నావు? ఫోన్ పిసుక్కుంటున్నావు. ఏదన్నా పనికొచ్చి పని చేయండిరా, బాగుపడండిరా, ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటావురా? యాక్చువల్ గా జాబ్ ట్రై చేస్తున్నానన్నా, లాక్డౌన్ కదా సెట్ కావడంలే. ఈ రీజన్ ఒకటి బాగా దొరికేసిందిరా. ఈ లాక్డౌన్ 6 నెలలు ఎవరికన్నా ఉపయోగపడిందంటే అది నీలాంటి పనికి మళ్ళీ ఎదవలకే. నెక్స్ట్ టైం కనపడినప్పుడు ఏం చేస్తున్నావరా అని అడిగితే ఖాళీగా ఉన్నానని చెప్పేవనుకో. కనిపించిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడగడం తప్ప వీడేం చేస్తున్నాడో నాకు అర్థం కాకుండా ఉంది. సరైనడు తగిలితే నోరు మూసుకొని ఉంటాడు. అందరినీ నేనే బాగా చేయాలి. ఎరా ఏం చేస్తున్నావు? ఇలా ఖాళీగా ఉండకపోతే ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదరా. ఈ మధ్యనే ఒక పని చూసుకున్నా అన్న. అబ్బో ఏం పను? ఎవడైనా నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే ఆడి మీద చేతబడి చేస్తుంటా అన్న. ఇందాక రాగానే ఏదో అడిగావు. ఏం లేదురా, ఫోన్ లో ఏం చూస్తున్నావు అని అడిగాను, చూసుకో. బాగా దిగినట్టుంది. బా ఏం చూస్తున్నావురా? మ్యాజిక్ షోలు బావా, వీళ్ళు ఎట చేస్తాదా గానీ మ్యాజిక్లు బలంటాయ్. అదేమన్నా బ్రహ్మ విద్య అంటరా, నేను కూడా చేస్తా. నువ్వు మ్యాజిక్ ఇప్పటికిప్పుడు ఒక మ్యాజిక్ చేయరా, నమ్ముతా నీకు మ్యాజిక్లు వచ్చాయని. అంతే అంటావా? చేస్తా చూడు. బావగారు వచ్చేటి వేళ రెడీ 3 2 1. ఆడిపోయిందిరా అది. ఇప్పుడు చూడు, బావగారు వచ్చేటి వేళ టైం. ఓదే దినక్క, యాడి నుంచి వచ్చిందిరా ఇది? ఒరే నీకు వచ్చాయి మ్యాజిక్లు? ఒరే బావ ప్లీజ్ రా, నాకు నేర్పిరా మ్యాజిక్. నేర్పిస్తాలే. ఓ మై గాడ్, ఒరే మళ్ళీ వచ్చిందిరా. చెప్పాను కదరా మ్యాజిక్. చేతులకి శానిటైజర్ పూసుకోమోనరా స్వామి, ఒకనికూ రెస్పాన్సిబిలిటీ లేదు కదండి. రబ్బా ఇంకొచ్చా. రే రే నీ కళ్ళు పోయినాయేమి రే, నిన్న ఒక నుండ్లా కనిపించలా? అమ్మయ్యా వచ్చినాడు. అది బాగా పూసుకో, మచ్చలేకుండా చూడు. రైట్ రైట్, ఇంకా బో. హే హే వీడేవుడు నన్ను వాడకుండా వెళ్ళిపోతున్నాడు. రే రే నన్ను వాడుకోరా, నో మాస్క్ నో ఎంట్రీ. నన్ను ఇద్దరికి ఎవరు వాడలా, నేను ఫ్రెష్ దా వాడుకో. ఓ చిన్నోడా ఊపుకుంటా వెళ్ళిపోతాను వేందబ్బా, మళ్ళా చేతులకు శానిటైజర్ పూసుకో. అది వెరీ గుడ్, మా ఛానల్లోకి వస్తేనమ్మా పోతేనమ్మా అంటే సరిపోదు. మా వీడియో చూసినాక నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్కు షేర్ కూడా చేయండి అబ్బా. మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ దాన్ని కూడా క్లిక్ చేయండి అబ్బా.